గూర్ భాయ్ భియామణి సేన్ రామ్ రామ్. వెల్కమ్ టు లంబాడి మ్యూజిక్, ద వాయిస్ ఆఫ్ బంజారా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పుట్టుక అనగా జన్మ ఆచార వ్యవహారాల గురించి తెలుసుకుందాం. పుట్టుక ఆచారం. తాండాలో గర్భిణీ స్త్రీలు సాధారణంగా బయటికి వైద్యానికి వెళ్ళరు. తాండాలో ఉండే మంత్రసాని నాయకన్ దగ్గరకు వెళ్ళి ఆమె చెప్పే విధంగా నాటు వైద్యాన్ని చేయిస్తారు. గర్భం దాల్చిన స్త్రీలు చాలా వరకు బిడ్డను జన్మనించేంత వరకు తమ పనులలో పాటు ఇంటి వ్యవసాయం, కూలి పనులు చేస్తుంటారు. బంజారాలలో సీమంత ఆచారం ఉండదు. బిడ్డ పుట్టే సమయంలో దగ్గర మంత్రసాని ఉంటుంది. ఈమె బొడ్డు కోసి మాయిని తీసి ఇంటి దేవలో మూలలో 25 పైసలతో పాటు కొద్దిగా జొన్న పిండిని ఒక గుంత తీసి అందులో పూడ్చేస్తారు. అలా చేస్తే ఎటువంటి హాని జరగదని వారి నమ్మకం. తరువాత తల్లికి బిడ్డకు వేడి నీళ్లతో స్నానం చేయిస్తారు. బిడ్డకు కూడా ఒంటి నిండా ఆముదపు నూనె బాగా పట్టించి తరువాత స్నానం చేయిస్తారు. బాలింతకు వారం రోజుల వరకు మంచి పిండి వంటలు అంటే పాయసం అనగా లాప్సీ, కాడో అనే సుగంధ ద్రవ్యాలతో కూడిన బెల్లంతో తయారు చేసిన తైలాన్ని తాగిస్తారు లేదా తినిపిస్తారు. కారం చాలా రోజుల వరకు వాడనివ్వరు. 3 రోజుల తర్వాత పురుడు పోస్తారు. ఇంటి పెరట్లో గుంత తవ్వి బాలింత నెత్తి మీద నీళ్ల చెంబు, కొన్ని జొన్నలు, నవధాన్యాలను బాలింతచే ఇనుప కొడవలితో 7 గీతలు గీయించి నీళ్లు మరియు నవధాన్యాలు గుంతలో పోయించి పూడ్చివేస్తారు. అలా చేస్తే బిడ్డకు తల్లికి ఎటువంటి హాని జరగదని వారి విశ్వాసం. బిడ్డను నిద్రపుచ్చేటప్పుడు కాళ్ళు క్రింద కానీ తల క్రింద కానీ ఇనుప వస్తువులను ఉంచుతారు. దీనికి కారణం ఎటువంటి దుష్టశక్తులు తమ వద్ద రావని వీరి నమ్మకం. బాలింతకు 4 రోజుల వరకు మంచి పత్యాన్ని చేయిస్తారు. ఆకుకూరలు, పాలు, మాంసం, పప్పు మొదలగు వాటిని తినిపిస్తారు. బిడ్డకు బొడ్డు చుట్టూ వాతలు పెడతారు. పచ్చబొట్టు మొగ్గలు పొడిపిస్తారు. ఇలా ఇదివరకు కాలంలో పురుడు ఇలా పోయించేవారు. కానీ కాలక్రమేణా మన వైద్యం బాగా మెరుగుపడడంతో జనరల్గా మారిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Lambadi Music, the voice of Banjara YouTube channel. Please like, share and subscribe YouTube channel for more our cultural dictionary and documentaries on our culture. Thank you.